అనంత దేవుని మహిమ హరే కృష్ణ. 25వ అధ్యాయం. ఈ అధ్యాయము సుఖదేవ గోస్వామి శివుని మూలమగు అనంత దేవుని గూర్చి వర్ణించెను. విశుద్ధ సత్వమయ రూపుడగు అనంతుడు పాతాల లోక మూలమున వసించును. శివుని హృదయ కుహరమున నిలిచి అతడు విశ్వ నిలయమునకు తోడ్పడును. విశ్వమును ఏ విధముగా నశింపజేయవలనో అతడు శివునకు ఉపదేశించును. కనుక కొన్ని మార్లు తామసి అంటే తమో గుణమయుడు అని పిలువబడును. భౌతిక తత్వమునకు అధిష్టాన దేవతయగు అతడు సకల జీవులను ఆకర్షించును. కనుక సంకర్షణుడనియు పిలువబడును. ఈ సమస్త భౌతిక జగత్తు సంకర్షణ భగవానుని పడగల పైననే నిలిచి ఉన్నది. ఈ జగత్తును లయింపజేసడి శక్తిని అతడు ఫాలభాగము నుండి శివునకు వసమును. సంకర్షణుడు భగవదంశయే కనుక పలువురు భక్తులు అతనిని వివిధ రీతుల స్తుతింతురు. పాతాళమునందున్న సురులు అసురులు గంధర్వులు విద్యాధరులు ఋషులు అతనికి వందనములు కావింతురు. మధుర వాక్కులతో సంభాషించు అనంతుని రూపము పూర్తిగా విశుద్ధ సత్వమయము మరియు పరమసుందరము. ప్రామాణికుడగు గురువు నుండి అనంత దేవుని గూర్చి వినువాడు భౌతిక భావనల నుండి బయటపడను. సమస్త ప్రకృతి అనంత దేవుని ప్రణాళికను అనుసరించియే పనిచేయుచున్నది. కనుక అతడే భౌతిక సృష్టికి మూలమని మనము భావింపవచ్చును. అతని ప్రభావమునకు పరిమితి లేదు. అసంఖ్యాకము ముఖములు కలిగినను ఎవ్వడును అతనిని వర్ణింపజాలడు. కనుకనే అతడు అనంతుడని పిలువబడును. సకల జీవుల పట్ల పరమకరుణ గలవాడు. కనుకనే అతడు తన శుద్ధ సత్వమయ రూపమును ప్రదర్శించనని అనంత దేవుని మహిమలను సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకు వివరించను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనకి బిళస్వర్గం గురించి తెలియచేశారు. బిళస్వర్గములు అంటే అన్ని కూడా భూమికి కింద ఉన్నటువంటి లోకాలు. సో చివరి లోకం వచ్చేసి పాతాళ లోకం. సో పాతాళ లోకానికంటే కూడా కింద ఉన్నటువంటిది ఎవరు అని అంటే అనంత దేవుడు. సో మనకి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, పాతాళ ఇప్పుడు మనకి భూమికి పైన ఉన్నటువంటి లోకాలు, భూమికి కింద ఉన్నటువంటి లోకాలు, ఇవన్నీ కలిపి ఒక భౌతిక విశ్వం. అయితే ఈ భౌతిక విశ్వాన్ని ఎవరు మోస్తున్నారు అంటే అనంత దేవుడు మోస్తున్నాడు. పాతాళానికంటే కూడా కింద ఉందన్నమాట, కింద ఉన్నారు అనంతదేవుడు. సి అనంతదేవుణ్ణే సంకర్షణుడు అని కూడా అంటారు. సో సంకర్షణుడు అంటే భగవంతుడి యొక్క విస్తారం. సో భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి సంకర్షణుడు ఈ యొక్క అనేక శిరస్సుల మీద అనేక భౌతిక విశ్వాలని మోస్తూ ఉన్నారు. సో మనకి ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఈ అంతరిక్షంలో నిలబడి ఉంది అనేటువంటి దాన్ని. సో ఎంతకాలం మోస్తారు ఇలా అని అంటే, భగవంతుడు ఆయనకి ఒక విషయం చెప్పారు, అనంతమైనటువంటి నోళ్లతో నువ్వు నన్ను కీర్తిస్తూనే ఉండు. ఎంతకాలం నువ్వు కీర్తిస్తూ ఉండగలవో నన్ను అనంతమైనటువంటి నోళ్లతో అనంతమైనటువంటి అనంతకాలం నుంచి కూడా ఆయన కీర్తిస్తూనే ఉన్నారు. ఇంకా అనంతకాలం వరకు కూడా కీర్తిస్తూనే ఉంటారు. సో ఆ విధంగా ఎంతకాలం అయితే కీర్తిస్తూ ఉంటారో అంతకాలం వరకు ఈ భూమి ఈ విశ్వాలన్నీ కూడా ఆయన పడగల మీద నిలబడి ఉంటాయి. అయితే ఈయన భౌతికత్వానికి అధిష్టాన దేవత అని అంటున్నారు. ఎందుకు? సమస్త భౌతిక విశ్వం కూడా ఆయన పడగ మీద నిలబడి ఉంది. అంటే ఆయన పడగల మీద కనుక ఆయన భౌతిక విశ్వానికి కనుక ఆసరా ఇవ్వకపోతే భౌతిక విశ్వమే ఉండదు. భౌతిక విశ్వమే ఉండదు కాబట్టి ఈ భౌతిక విశ్వానికి ఆయనే అధిష్టాన దేవత అనేటువంటి విషయం అంటారు. అయితే మనం ఏమనుకుంటాం అంటే, సృష్టి స్థితి లయ చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అనేటువంటి విషయం తెలుసు. అంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళే సృష్టిస్తున్నారు, వీళ్ళే పోషిస్తున్నారు, వీళ్ళే లయం చేస్తున్నారు అని అనుకుంటాం. సో లయకారకుడు శివుడు అని అనుకుంటాం. కానీ శివుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ భాగవతంలో తెలియజేస్తున్నారు. అనంత దేవుడి నుంచి వస్తుంది. అందుకనే అనంత దేవుడి యొక్క ఆజ్ఞ మేరకి, అనంత దేవుడి యొక్క సంకర్షణుడుగా పిలవబడేటువంటి అనంత దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివునికి ఆ శక్తిని పాలభాగం నుంచి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి సంకర్షణ యొక్క అగ్ని వల్లనే ఈ సమస్త ప్రళయం కూడా ఏర్పడుతుంది. అంటే మనకి కనిపిస్తున్నటువంటిది మూల కారణం కాదు,
సృష్టి లయింపబడుతుంది శివుడి తోటి అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మనకు అదే తెలుస్తుంది. కానీ దానికి కూడా మూల కారణం ఇంకా ఉంది. అది ఎవరు అని అంటే సంకర్షణుడు. అంటే సంకర్షణుడు కనుక శివుడికి ఆ శక్తిని ఇవ్వకపోతే శివుడు ఈ సమస్త సృష్టిని లయం చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి లయకారకుడు ఎవరండి? సంకర్షణుడు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ఇది సుఖదేవ గోస్వామి ఎలాగూ పాతాళం వరకు అన్ని వివరాలు తెలియచేశారు కాబట్టి పాతాళాన్ని వరకు అంటే ఈ భౌతిక విశ్వాన్ని మొత్తం మోస్తున్నటువంటి, పాతాళానికంటే కూడా కిందలో ఉన్నటువంటి ఇంకా అనంత దేవుడు ఎవరైతే ఉన్నారో అనంత దేవుణ్ణి కీర్తించడం అనేటువంటిది ఆయనకి గొప్ప విషయం అనుకున్నారు. అందుకని ఇక్కడ అనంత దేవుడి యొక్క మహిమలని కీర్తిస్తున్నారు. సో ఈరోజు చూద్దామండి అనంత దేవుడి యొక్క మహిమల్ని ఏ విధంగా కీర్తిస్తున్నారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి చూద్దాం. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. తస్య మూల దేశే, తస్య మూల దేశే త్రింశద్యో జన సహస్రాంతరా, ఆస్థేయా వై కళా భగవత స్థామసీ, సమాఖ్యాతానంత ఇతి, సాత్వతీయ ద్రష్టృదృశ్యయో, సంకర్షణ మహమిథ్యాభిమాన లక్షణం, యం సంకర్షణ మిథ్యా చక్షతే, కళవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో ఇట్లు పలికెను. రాజా, పాతాళ లోకమునకు దాదాపు 240,000 మైళ్ళు దిగువన దేవదేవుని మరి యొక్క అవతారం కలదు. విష్ణు భగవానుని అంశముగు అతడు అనంత దేవుడని లేదా సంకర్షుడని పిలువబడును. అతడు సదా దివ్య స్థితి అందే ఉన్నప్పటికీ తమోగుణావతారముగు శివునిచ్చి అర్చింపబడిన కారణమున కొన్ని మార్లు తామసి అని పిలువబడును. అనంత దేవుడు తమోగుణమునకు మరియు బద్ధజీవుల మిథ్యాహంకారమునకు అధిష్టాన దేవత. నేనే భోక్తను, ఈ ప్రపంచము నా భోగము కొరకే ఉన్నది అని బద్ధజీవుడు తలచినప్పుడు ఆ భావన సంకర్షుని వలననే కలుగుచున్నది. ఆ విధముగా బద్ధజీవుడు తననే భగవంతుడని తలుచుచుండును. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో తెలియజేస్తున్నారు. సో సంకర్షణుడి గురించి తెలియజేస్తున్నారు. ఎంత లోపలకు ఉందంటే పాతాళానికి కూడా దాదాపు 240,000 మైళ్ళకి దిగువన ఉంది ఈ సంకర్షణుడు ఉండేటువంటి ప్రదేశం. ఈ సంకర్షణుడు భగవంతుడి యొక్క అవతారం. ఎప్పుడు చెప్పుకున్నామండి మనం సంకర్షణుడు గురించి? సంకర్షణుడు భగవంతుడి యొక్క విస్తారాల్లో ఎక్కడొస్తారు? కృష్ణుని ఎక్స్పాన్షన్స్ వస్తుంది కదా ప్రభుజీ, దాంట్లో సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, చతుర్వ్యూహాల గురించి చెప్పినప్పుడు. చతుర్వ్యూహం, ఎస్, చతుర్వ్యూహం. సో ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ చతుర్వ్యూహం ఎక్కడి నుంచి వస్తుంది? రెండవ చతుర్వ్యూహం, రెండవ సంకర్షణుడి నుంచి వస్తుంది. మొదటి సంకర్షణ నుంచి రెండవ చతుర్వ్యూహం, నారాయణుడి నుంచి, నారాయణుడి నుంచి సంకర్షణుడు. మొదటి చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి రెండవ చతుర్వ్యూహం వస్తుంది. రెండవ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణ నుంచి ఏమొస్తుంది? కారణోదక సాయి, కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు నుంచి అనంత భౌతిక విశ్వాలు వస్తాయి. సో ఈ అనంత భౌతిక విశ్వాల్లోకి ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో భౌతిక విశ్వానికి చేతనం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవులందరిలోనూ, జీవులందరికీ శరీరాల్లోకి ఆత్మల, పరమాత్మల ప్రవేశించారు క్షీరోదక సాయి. ఓకే, సో అయితే ఈ సంకర్షణుడు గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ సంకర్షణుడు శివుడితోటి పూజింపబడుతున్నాడు. సో శివుడితోటి పూజింపబడుతున్నాడు కాబట్టి సంకర్షుణ్ణి ఒక మాటతోటి అన్నారనమాట ఇక్కడ.
తామసి అనేటువంటి మాట. ఎందుకంటే తమో గుణానికి అధిపతి అయినటువంటి శివుడు పూజిస్తున్నారు కాబట్టి సంకర్షణుడు తామసి అనేటువంటి పదంతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. అయితే మనందరికీ కూడా మిథ్యాహంకారం ఉంది. ఏంటి మిథ్యాహంకారము అంటే మనం అందరం కూడా మనల్ని మనము ఈ భౌతికమైనటువంటి శరీరంతో గుర్తింపబడడం, ఇది మిథ్యాహంకారం. సో మనము శాశ్వతమైనటువంటి భగవంతుడి యొక్క అంశలము అని మనం ఇక తెలుసుకోకుండగా మనల్ని మనము ఈ భౌతిక శరీరంతో గుర్తించడం ఏదైతే ఉందో అది మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారానికి కారణం సంకర్షణుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈయనే భౌతికత్వానికి ఆరాధ్య దైవం. సో మనం ఒకవేళ ఈ మిథ్యాహంకారం నుంచి బయటపడాలి అంటే ఎవరికి పూజించాలి? సంకర్షణుడికి ప్రే చేయాలి. సంకర్షణుడికి ప్రే చేస్తే మనం ఈ మిథ్యాహంకారం నుంచి బయటపడతాం. కాబట్టి ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి ఈ అధ్యాయంలో సంకర్షణుడి యొక్క మహిమలను ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడు మనం సంకర్షణుడిని ప్రే చేసినట్టే, సంకర్షణుడిని కీర్తించినట్లే. సో ఈ అధ్యాయం వల్ల ప్రత్యేకించి మనకి ఏమవుతుంది అనంటే సంకర్షణుడి గురించి చదువుతాం కాబట్టి, సంకర్షణుడిని ప్రే చేస్తున్నాం కాబట్టి ఈ అధ్యాయం వల్ల మనలో ఉన్నటువంటి భౌతికత్వం తొలగిపోతుంది. ఓకే, సో అప్పుడు మనము ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, మిథ్యాహంకారం అనేటువంటిది పోయే అవకాశం ఉందన్నమాట. చదవండి మాతాజీ భాష్యం. నెక్స్ట్ భాష్యం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. అహం బ్రహ్మాస్మి సోహం వంటి వేద మంత్రములను నేను బ్రహ్మమును నేను భగవంతునితో సమానము అనుచు విపరీత వ్యాఖ్యానము చేసడి ఒక వర్గము వారు కలరు. వారు మాయావాద తత్వవేత్తలనే పోలియుందురు. కానీ వారిది మిథ్యాభావనము మాత్రమే. నేను పరమభోక్తననే భావన ఒక రకమైన భ్రాంతియే. శ్రీమద్ భాగవతము 5.5.8 నందే ఒక చోట జనస్య మోహోయం అహం మమేతి అని చెప్పబడినది. పైన వివరించినట్లుగా అట్టి మిథ్యాభావనకు సంకర్షణుడు అధిష్టాన దేవత. దీనిని గూర్చి భగవద్గీత 5.15 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ధృవపరచెను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. ఎల్లర హృదయమున భగవానుడు సంకర్షుణ్ణి రూపమున నిలిచి ఉన్నాడు. దానవుడు తాను భగవంతునితో సమానమని తలిచినప్పుడు దేవదేవుడు అతనిని అజ్ఞానాంధకారమును ఉంచును. అట్టి దాన స్వభావమును కలిగిన జీవుడు భగవంతునితో అత్యల్పము అంశమే అయినను నిజస్థితిని మరిచి తానే పరమపురుషుడని తలుచును. ఇట్టి విస్మృతిని కలుగజేయువాడు కనుకనే సంకర్షణుడు కొన్నిమార్లు తామసి అని పిలువబడును. కాని తామసి అను పదము అతడు భౌతిక స్వరూపం కలవాడని సూచింపదు. అతడు సదా దివ్య స్వరూపుడే. తామసి కర్మలను చేయవలసి ఇంగడి శివుని హృదయమందలి పరమాత్ముడు కనుక సంకర్షణుడు కొన్నిమార్లు తామసి అని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో వేద మంత్రాల్లో అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఉంటుంది. అయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రాన్ని విన్నటువంటి వాళ్ళు యాక్చువల్గా సంస్కృత పదాలు ఇవన్నీ. సో ఈ సంస్కృత పదాలని మనం అంత గొప్పగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనకి ఆచార్యుల యొక్క సహాయం కావాలి. సో ఆచార్యుల యొక్క సహాయంతో మాత్రమే మనం సంస్కృత పదాలని వాటి యొక్క భాష్యాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ వేద మంత్రాల్లో ఇవ్వబడినటువంటి అహం బ్రహ్మాస్మి అని అంటే నేనే బ్రహ్మము అనేటువంటి పదం. సో ఇక్కడ బ్రహ్మము అనేటువంటి దానికి కొంతమంది మాయావాదులు లేకపోతే కొంతమంది దానికి అర్థం సరిగా తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మము అంటే నేనే భగవానుణ్ణి అనేటువంటి భావాన్ని తీస్తారు. యాక్చువల్ బ్రహ్మము అంటే ఏమిటంటే ఏదైతే శాశ్వతమో అది బ్రహ్మం. అంటే ఆత్మ కూడా బ్రహ్మమే, పరమాత్మ కూడా బ్రహ్మమే, భగవంతుడు కూడా బ్రహ్మమే, నిరాకార జ్యోతి కూడా బ్రహ్మమే. ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం, ఇవన్నీ అశాశ్వతం కాదు. అయితే మరి ఇన్ని ఇన్ని విషయాలు శాశ్వతమైనవి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ బ్రహ్మమని అనొచ్చు. కానీ అహం బ్రహ్మాస్మి అన్నది ఇది సందర్భం ఏమిటి, ఏ దేన్ని ఉద్దేశించి ఇది బ్రహ్మము అనేటువంటి పదం అన్నారు అనేటువంటి విషయాన్ని మనము దాని యొక్క కాంటెక్స్ట్లోకి వెళ్లకుండా మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మని, ఈ ఆత్మ శరీరంలాగా అశాశ్వతమైనది కాదు, ఈ ఆత్మ శాశ్వతమైనది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం. దీని మీనింగ్ అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం ఇవ్వబడటానికి కారణం అది. అంతేకాని నేనే బ్రహ్మము అని చెప్పేసి
ఈ నేనే బ్రహ్మము అనేటువంటి పదానికి నేనే భగవంతుడు అనేటువంటి భాష్యాలను చెప్పినటువంటి మాయావాదులు తప్పుదోవ పట్టిస్తున్నారు. సో మనం ఎప్పుడూ కూడా భగవంతులం కాలేము. సో మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి సేవకులమే. అయితే ఇలాంటి ఒక పరిస్థితి మనందరికీ కలగడానికి కారణం కూడా భగవంతుడే. ఎందుకంటే మనం అది కోరుకున్నాం కాబట్టి మనందరికీ కూడా అలాంటి ఒక ఇల్యూజన్, ఒక భ్రాంతిలోకి మనల్ని ఉంచేశారు. సో అలా ఉంచలేదనుకోండి, మనం మన కోరికలను నెరవేర్చుకోవడం సాధ్యం కాదు. సో భగవంతుడు మనల్ని మరుపునిచ్చేశారు, భగవంతుడు మనకి మరుపునిచ్చేశారు. అదే మనకి 15.15వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. సర్వస్వచాహం హృది సన్ని విష్ణు మత స్మృతి జ్ఞానం అపోహనంచ. అంటే భగవంతుడు అందరి హృదయాలలో ఉండి మనకి స్మృతిని, జ్ఞానాన్ని, మరుపుని కలిగిస్తున్నారు. అంటే మనము మిథ్యాహంకారంతో ఉండే విధంగా మనకి భగవంతుడే ఇలా చూస్తున్నారు. అలా మిథ్యాహంకారంతో లేకపోతే మనం ఎందుకు ఈ భౌతిక లోకానికి వచ్చామో, ఆ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి కోరికలని మనం తీర్చుకోలేము. భగవంతుడికి వేరుగా నేను భగవంతుడితో ఉండకుండగా భగవంతుడికి వేరుగా నేను సుఖాన్ని అనుభవించాలి, భగవంతుడికి వేరుగా నేనే ప్రభువుని అనేటువంటి భావంలోకి నేను రావాలి, నన్నే ప్రభువుగా అందరూ అంగీకరించాలి, నా యొక్క ఆజ్ఞ మేరకే అందరూ కూడా వినాలి అనేటువంటిది, అందరూ నన్ను ఫాలో అవ్వాలి, లేకపోతే అందరికీ నేను యజమానిగా ఉండాలి అనేటువంటిది మిథ్యాహంకారం. ఇది స్వామిత్వం, ఏదైతే భగవంతుడి యొక్క పొజిషన్ని తీసుకోవడం అనేటువంటిది అన్నమాట ఇది. సో భగవంతుడి యొక్క పొజిషన్ని తీసుకోవాలి అనేటువంటి భావన మనకు ఉన్నప్పుడు మనకంటే పైన భగవంతుడు ఉన్నాడు అని గుర్తుంచుకుంటే మనకు అది సాధ్యమవుతుందా? సో ఇప్పుడు మనం నేను ప్రధానమంత్రిని అనేటువంటి భావనలో నేను ఉన్నాను అనుకోండి, నా పక్కనే వచ్చి నరేంద్ర మోడీ నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు నేను ప్రధానమంత్రిని అని చెప్పుకోవడానికి అయిద్దా? కాదు. లేదు, నా నరేంద్ర మోడీ ఎవడో నాకు తెలియదు, ప్రధానమంత్రి ఎవరో నాకు తెలియదు, అసలు ప్రధానమంత్రి అనే పదవిలో ఎవరో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, నేనే ప్రధానమంత్రిని అని అనుకుంటే అప్పుడు సాధ్యమైతే కదా. సో ఆ విధంగా మనం భగవంతుడిని మర్చిపోవాలి. భగవంతుడిని మర్చిపోతే తప్ప నేనే యజమానిని అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి మనము అది నిజము అంటే అది అది భ్రమ కానీ అది మనం నిజము అనేటువంటి భావనలోకి వస్తున్నాం అనమాట. అందుకనే భగవంతుడు మనకి మరుపుని కలిగిస్తున్నారు. ఎందుకు మరి భగవంతుడు మనకి మరుపుని కలిగిస్తున్నారు అంటే ఇది అనమాట సమాధానం. ఎందుకంటే మనం అదే కోరుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం భగవంతుని గుర్తుంచుకునే ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం నన్ను నేను యజమాని అని అనుకోవడానికి అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడికి సేవకుణ్ణి, నేను ఎలా యజమాని అవుతాను? అది సాధ్యం కాదు. అందుకనే మనం భగవంతుని మర్చిపోవాలి, అప్పుడు మనం యజమానిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకని మనలోకి ఈ యొక్క మరుపుని కలిగిస్తున్నారనమాట. సో అయితే ప్రత్యేకించి సంకర్షణుడి రూపంలో నిలిచి ఉన్నటువంటిది ఈ యొక్క అందరి హృదయంలో పరమాత్ముడు భగవానుడే సంకర్షణుడిగా నిలిచి ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకొకటి, శివుడి ద్వారా పూజింపబడుతున్నాడు కాబట్టి శివుడికి కూడా ఆరాధ్య దైవం అనమాట. శివుడి ద్వారా పూజింపబడుతున్నారు కాబట్టి శివుడి హృదయంలో కూడా పరమాత్ముడు అనమాట ఈయన. సో శివుడి హృదయంలో కూడా పరమాత్ముడు అంటే ఇప్పుడు చూడండి, మనము ఒకవేళ శివుడి భగవంతుడు అనేటువంటి భావనలో ఉంటే శివుడి స్వయంగా సంకర్షణుడికి పూజ చేయడు కదండి. శివుడే దేవాది దేవుడు అయినట్లయితే శివుడు సంకర్షణుడికి పూజ చేయడు. ఇంకొకటి, శివుడు దేవాది దేవుడైతే శివుడే ఇంకొక అవతారంగా లేకపోతే ఇంకొక విస్తారంగా ఇంకొకరికి పరమాత్మగా ఉండాలి. అంటే శివుడు పరమాత్మ కాదు. మనం ఎక్కడ శాస్త్రాల్లో చూసినా కానీ శివ పరమాత్ముడు అని ఎక్కడని అంటారు? కృష్ణ పరమాత్ముడు అంటారు, శివ పరమాత్ముడు అని ఎక్కడ అనరు. అంటే కృష్ణుడే పరమాత్ముడుగా విస్తరించారు. చివరికి శివుడిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. మనలో ఎలా అయితే, మనందరిలో ఎలా అయితే శివుడు ఉన్నా, మనందరిలో ఎలా అయితే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారో అదేవిధంగా శివుడిలో కూడా పరమాత్మ రూపంలో ఎవరున్నారు? స్వయంగా సంకర్షణుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే సంకర్షణుడే క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి
సో శివుడు ఎవరి ఎవరిని పూజిస్తారంటే సంకర్షుణ్ణి పూజిస్తారు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. యస్యేదం క్షితిమండలం భగవతో అనంతమూర్తే సహస్రశిరస ఏకస్మిన్నేవా ఈశనీంద్రియమాణం సిద్ధార్థైవ లక్ష్యతే. సుజాత మదచి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలుక సాధనం. ఈ బ్రహ్మాండము అనంతదేవుని వేలాది పడగలలో ఒకదానిపై నిలిచి ఉండి ఒక తెల్ల ఆవగింజ వలె కనబడును. ఆ అనంతుని పడగలతో పోల్చినతో అది అత్యల్పం. హరే కృష్ణ. సో బ్రహ్మాండం యొక్క సైజ్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు దాకా మనం బ్రహ్మాండం గురించి చదివాం, బ్రహ్మాండం గురించి విన్నాం, బ్రహ్మాండంలో ఒక్కొక్క లోకం ఎంత ఉంది అనేటువంటి విషయం చూసాం, సూర్యుడి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, సూర్యుడి పైన ఉన్నటువంటి చంద్రుడు ఎంత ఉన్నారు, చంద్రుడి పైన ఉన్నటువంటి నక్షత్ర మండలం ఎంత ఉంది, దానిపైన శుక్రగ్రహం ఎంత ఉంది, దానిపైన బృహస్పతి ఎంత ఉంది, ఇంకా వాటన్నిటికంటే కింద భూలోకానికంటే మధ్యలో ఇంకా రాహు ఎంత ఉన్నాడు, ఇంకా దేవతా లోకాలు ఎన్నున్నాయి, సిద్ధుల లోకాలు ఎన్నున్నాయి, సిద్ధుల లోకాల యొక్క పరిమాణం, చివరికి భూమి యొక్క పరిమాణం ఎంత ఉందో చూసాం, భూమి కింద ఉన్నటువంటి లోకాలు చూసాం, ఒక్కొక్క లోకానికి మధ్య ఉన్నటువంటి దూరం చూసాం, ఒక్కొక్క లోకం ఎంత ఉందో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అమ్మో ఇంత పెద్దదా విశ్వము అని. ఇంత పెద్దగా ఉన్నటువంటి విశ్వము అనంత దేవుడి యొక్క పడగ మీద ఒక ఆవగింజంతతో సమానం. మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి విశ్వాలు అనంత దేవుడి యొక్క పడగల మీద అనేక వేల కోట్లు ఉన్నాయి. మనం ఒక విశ్వం గురించి మాత్రమే ఇప్పుడు చదివి మన విశ్వంలో ఉన్నటువంటి కొన్ని లోకాలను మాత్రమే మనం అర్థం చేసుకొని ఆ కొన్ని లోకాల యొక్క పరిమాణాన్ని చూసే మనం ఎంతో ఉంది అని అనుకుంటున్నాం మనం. కానీ భగవంతుడితో భగవంతుడి యొక్క శిరస్సు మీద ఇది ఆవగించంత. సో అది భగవంతుడి యొక్క గొప్పతనం అంటే, అది అనంత దేవుడి యొక్క గొప్పతనం అంటే. అలాంటి శిరస్సులు అనంత దేవుడికి అనంతం ఉన్నాయి, అందుకని ఆయన అనంతుడు అని పిలువబడ్డాడు. అనంతమైనటువంటి శిరస్సుల మీద అనంతమైనటువంటి ఆవగింజల లాంటి విశ్వాలు అనేకం ఉన్నాయి. అందుకనే ఆయన ఆయన యొక్క పరిమాణంతో కంపేర్ చేస్తే ఈ విశ్వం చాలా చిన్నది కాబట్టి చాలా ఈజీగా మోయగలుగుతున్నారు ఆయన కష్టం లేకుండగా. అందుకని మనకి భౌతిక విశ్వాలన్నీ కూడా ఈ అంతరిక్షంలో అలా నిలబడి కనిపిస్తున్నాయి మనకి, ఎందుకంటే అనంత దేవుడి యొక్క సపోర్ట్ తోటి అవన్నీ కూడా అలా నిలబడి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా అవలీలగా ఆయన అలా ఉంచగలుగుతున్నారు. మూడవ శ్లోకం. యస్య హావా ఇథం కాలేనోపసంగిహీర్షతో అమర్ష విరచిత అమర్ష విరచిత రుచిర భ్రమద్ భ్రవోరంతురేణ సంకర్షణో నామ రుద్ర ఏకాదశ వ్యూహస్త్ర్యక్ష స్త్రీశిఖం శూలముత్థం స్త్రీశిఖం శూలముత్తంభయన్నుదస్తిష్టం తిష్టత్ రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వంతరం. హరే కృష్ణ టూ ఆల్ వైష్ణవుడు. ప్రళయ సమయమున అనంత దేవుడు సమస్త సృష్టిని నశింపజేయగూరినప్పుడు కొద్దిగా క్రుద్ధుడగును. అప్పుడతని బ్రుకుటి నుండి త్రిశూలధారియగు త్రినేత్ర రుద్రుడు ఆవిర్భించును. సంకర్షురుడిని తెలియబడు ఆ రుద్రుడు ఏకాదశ రుద్రుల స్వరూపము. సమస్త సృష్టిని నశింపజేయుటకై అతడు ఆవిర్భవించును.
భాష్య మాస్టర్ ప్రభా జయ శ్రీల ప్రభా తమ బద్ధ జీవిత కర్మలను ముగించుటకు జీవులకు ప్రతి సృష్టి యందున్న అవకాశం మసుకబడును. ప్రతి సృష్టి యందును అవకాశం మసుకబడును. వారు ఆ అవకాశమును దుర్వినియోగపరిచి భగవద్ధామునకు వెడలినప్పుడు శంకర్షణుడు క్రుద్ధుడగును. అతని క్రోధావేశము వలన బృఖుటి నుండి ఏకాదశ రుద్రులు వెలువడుదురు. వారందరూ కలిసి సమస్త సృష్టిని లయింపజేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సంకర్షణ నుంచి ఏకాదశ రుద్రులు వస్తారు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడు వస్తారు? ఇది ప్రళయ సమయంలో. ప్రళయ సమయంలో అనంతదేవుడు సమస్త సృష్టిని నశింపచేయాలి అని అనుకున్నప్పుడు ఆయన యొక్క నుదుటి నుంచి, భృకుటి నుంచి త్రినేత్రుడు, రుద్రుడు ఆవిర్భవించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రుద్రుడే మిగిలినటువంటి ఏకాదశి రుద్రులకి, ఏకాదశ రుద్రులకి మూలం. ఓకే, అంటే మనకి ప్రళయం అనేటువంటిది శివుడితో జరుగుతుంది అని అనుకుంటున్నాం మనం. కానీ ఈ శివుడికి మూలము రుద్రుడు. ఆ రుద్రుడు అనంతుడి నుంచి వస్తున్నాడు. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అంటే ఆయన యొక్క కోపం నుంచి ఆవిర్భవించినటువంటి వాడు రుద్రుడు. ఆయనే మళ్ళీ 11 మంది శివుళ్ళుగా విస్తరించడం అనేటువంటిది జరిగిందనమాట. ఎందుకు 11 మందిగా విస్తరించాలి అని అంటే సమస్త విశ్వాలు, ఒక్క విశ్వం కాదు, మనం ఉంటున్నటువంటి ఒక్క విశ్వం, విశ్వం గురించే మాట్లాడట్లేదు, సమస్త విశ్వాలని కూడా లయం చేయాలి అని అంటే ఏకాదశ రుద్రులు కావాలి. సో ఏకాదశ రుద్రుల యొక్క సహాయంతో ఈ యొక్క సమస్త విశ్వాన్ని కూడా లయం చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఓకే. యస్యాంఘ్రి కమల యుగలారుణ విధిష విషధ సాత్వతర్ష భైరేకాంత భక్తి యోగే నావ నమంత స్వవధనాని పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గండస్థలాన్యతి మనోహరాణి ప్రముదిత మనస మనస ఖలు విలోకయంతి హరే కృష్ణ ప్రభుజీ. అనంతుని పాద పద్మముల పైన అరుణ నఖములు దర్పణము వంటి విలువైన మనులను పోలి ఉన్నవి. విశుద్ధ భక్తులు పన్నాగేంద్రులు సంకర్షణునికి భక్తితో ప్రణమిల్లినప్పుడు తమ సుందరమగు ముఖములు ఆ నఖములలో ప్రతిబింబించుటను గాంచి మిక్కిలి ముదమందుదురు. గండస్థలములు కుండల మండితముగాగా వారి ముఖార విందములు అతి మనోహరముగా కనపట్టును. సంకర్షణుడు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అనమాట. అందుకని ఇంతకు ముందు భౌతిక విషయంలో అందరూ కూడా సంకర్షణని ఆకర్షిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సంకర్షణ యొక్క వర్ణనలో మనకి ఏం చెప్తున్నారంటే ఆయన నఖములు అంటే గోళ్ళు మణులులా మెరుస్తూ ఉంటాయట. అందుకనే భక్తులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు వాళ్ళ ముఖము సంకర్షణ యొక్క నఖముల్లో ప్రతిబింబిస్తూ ఉంటుందంట. సో అంత గొప్పగా వర్ణిస్తున్నారు. నఖములలో ప్రతిబింబాన్ని చూసి వాళ్ళు మిక్కి సంతోషాన్ని పొందుతారు అని అంటున్నారనమాట. ఇంకా ఆయన చెవులకి ఉన్నటువంటి కుండలాలు కూడా ఆయన యొక్క ముఖానికి అతి మనోహరంగా కనబడుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క వర్ణన ఇక్కడ చేస్తున్నారు. భగవంతుడి యొక్క వర్ణన అనేటువంటిది చేస్తే మనం అందరం కూడా పవిత్రమవుతాం. సో కాబట్టి సంకర్షణుడి యొక్క వర్ణనని మనం అందరం కూడా చేస్తున్నాం. కాబట్టి మనందరికీ కూడా భౌతిక కల్మషాలన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో సంకర్షణుడి యొక్క వర్ణన
అంటే అనంతుడి యొక్క వర్ణన ఏం చెప్తున్నారండి అని అంటే ఆయన పాదపద్మాలకి ఉన్నటువంటి నఖాలు మణులను పోలి, ఆ మణులను పోలినటువంటి నఖాలలో భక్తుల యొక్క ముఖము ప్రతిబింబాల రూపంలో కనిపిస్తే ఆ భక్తులు ప్రసన్నులవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. యస్త్యైవ హి నాగరాజ కుమార్య నాగరాజ కుమార్య ఆశిషా ఆశాసానాశ్చర్యంగా వలయ విలసిత విశధ విపుల ధవళ శుభఘరు చిర భుజ రజత స్తమే స్తంభేశ్వగుర్ ఉచంధన కుంకుమ పంకానులేప లేపే నావలింప మానాస్త ధవిమరషను మధిత హృదయ మకర ధ్వజావేశ రుచిర చిర లలిత స్మిత అధనురాఘ మధ ముదిత మాద్ విఘూర్ణితారుణ కరుణావలోక నయన వధనారవిందం సవ్రీణం కిల విలోకయంతి రాధారాణి మాతాజీ చదవండి. రాధారాణి మాతాజీ హరే కృష్ణ మీట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ చదవండి. అనంత దేవుని భుజములు సుదీర్ఘములు కంకణ శోభితములు పూర్తిగా దివ్యములు అయి ఉన్నవి. ధవల వర్ణములు కలిగిన ఆ భుజములు రజత స్తంభముల వలె గోచరించును. అనంత దేవుని ఆశీర్వాదమును కోరుచు నాగరాజు పుత్రికలు అతని భుజములకు అగరు చందన కుంకుమ లేపనములు అలదినప్పుడు ఆ స్పర్శచే కామోత్తేజము కలిగిన వారవుదురు. ఆ రాజపుత్రికల మనసు మెరిగిన అనంతుడు వారిని కరుణాపూర్ణమకు స్మితావలోకమున గాంచుతూ తమ కోరిక అతనికి అవగతమైనదని తెలిసి వారు లజ్జా వదనులవుదురు. అంతటా వారు మందహాసము చేయచు మద విఘూర్ణితములు భక్తుల ఎడ ప్రేమ వలన ముదితములైన అర్ణనైన శోభితమగు అతని ముఖారవిందమును గాంచదొడగుదురు. భాష్యం చదవంటారు ప్రభుజీ. శ్రీపుత్రులు ఒకరినొకరు తాకినప్పుడు సహజంగానే వారి ఎందు కామవాంచ కలుగుచుంది. అటువంటి ఉత్తేజమే ఆధ్యాత్మిక దేహంలందును కలదని ఈ శ్లోకమును బట్టి గోచరించింది. అనంత దేవుడు అతనికి ఆనందం కలిగించినటువంటి శ్రీలు ఆధ్యాత్మిక దేహంలోనే కలిగి ఉన్నారు. ఈ విధంగా సమస్తానుభూతిలో ఆదిలో ఆధ్యాత్మిక దేహంలందే నిలిచింది. జన్మదస్త యత అను వేదాంత సూత్రంలో ఈ విషయం ద్రోహపరపబడి ఉన్నది. ఆ విషయం పూర్తి ప్రస్తావించినప్పుడు శ్రీ లక్ష్మీజీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆది అను పదము ఆది రసము అనుచు వ్యాఖ్యానించింది. అనగా ఆది అగు కామభావన దేవదేవుని నుండి ఉత్పన్నమైనది. బంగారమునకు ఇనుమునకు గల భేదం వలె ఆధ్యాత్మిక కామము లౌకిక కామము పూర్తిగా భిన్నమైనది. ఆ రీతిగా మహోన్నతమగు ఆధ్యాత్మిక అనుభూతిని పరిచిన వాడే రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారమును కృష్ణునితో గోపికల ప్రేమ భావమును అవగతం చేసుకునేవారు. కనుక ఆధ్యాత్మిక అనుభూతి అందు పురోగించనిదే గోపికలతో శ్రీకృష్ణుని ప్రేమ కలాపమును చర్చించుట నిషేధింపబడినది. ఆయనను ఎవడైన శ్రద్ధావంతుడు పవిత్రుడైన భక్తునితో
గోపీ కృష్ణుల ప్రేమ వ్యవహారం చర్చించడం ద్వారా హృదయముందలి కామ వాంఛను పూర్తిగా తొలగించుకొని ఆధ్యాత్మిక జీవనమును జీవనమున అగ్రసడగల. ఓకే మేడం, మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భౌతిక విశ్వాన్ని ఏమని చెప్పారండి? భౌతిక విశ్వాన్ని ఏమని చెప్పారు? ఆధ్యాత్మిక విశ్వం యొక్క ప్రతిబింబము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే దాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఆ అశ్వత్థ వృక్షం కూడా తలకిందులుగా చెప్పారు. ఎందుకు అంటే ప్రతిబింబం ఎప్పుడు కూడా తలకిందులుగానే ఉంటుంది. నీళ్ళలో చెట్టును చూడండి, అది తలకిందులుగా ఉంటుంది. అంటే ఈ భౌతిక విశ్వంలో మనం చూసేది అంతా కూడా ఆధ్యాత్మిక విశ్వానికి ప్రతిబింబం. అంటే మనము ఇక్కడ మనము ప్రేమ అని అనుకుంటున్నాం. ఓకే, ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్య ఉన్నటువంటి ఏదైతే భావం ఉంటుందో దాన్ని మనము ప్రేమ అనుకుంటున్నాం. కానీ అది ప్రేమ కాదు. అసలు నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఆధ్యాత్మిక విశ్వంలో మాత్రమే ఉంది. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమ కామం, అది ప్రేమం కాదు, ప్రేమ కాదు. ఓకే, ఎందుకంటే ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలనేటువంటి ఉండవు, నిస్వార్థమైనటువంటి సేవ ఉంటుంది ప్రేమలో. కానీ భౌతిక విషయంలో నిస్వార్థమైనటువంటి ప్రేమ లేదు. కొంతమంది ప్రేమిస్తారు, ఎందుకు? వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం. నిస్వార్థమైనటువంటి ప్రేమనే చూపిస్తున్నట్లు ఉంటుంది. కానీ ఎంతో కొంత 1%, 0.5% అయినా సరే ఫలానా వ్యక్తిని ప్రేమించాలి అని అనుకున్నప్పుడు ఆ ఫలానా వ్యక్తి వలన వాళ్ళకి కలుగుతున్నటువంటిది ఏదో ఒక లాభం లేకపోతే ఆ వ్యక్తిని ప్రేమించరు. అంటే భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రేమ ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ. అంటే మనకి ఎంతో కొంత లాభం ప్రేమని ఇచ్చి పుచ్చుకుంటాం అనమాట. అంటే నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించకపోతే నేను ప్రేమించను, లేదంటే నన్ను నన్ను మంచిగా చూసుకుంటే ప్రేమిస్తా, లేదంటే ప్రేమించను. అందుకనే విడాకులు. ఎందుకున్నాయి విడాకులు? ఎందుకు జనాలందరూ డైవోర్స్ తీసుకుంటున్నారు, డివోర్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు కావాల్సింది పొందలేకపోతున్నారు ఆ ప్రేమలో, అందుకని వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే దీన్ని కామం అంటారు, దీన్ని ప్రేమ అనరు. కానీ ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటిది నిజమైనటువంటి ప్రేమ. అందుకని ఇక్కడ చూడండి, సంకర్షణుని పూజించడానికి వచ్చినటువంటి నాగులు, నాగదేవతలు సంకర్షణుడికి ధవళ వర్ణము కలిగినటువంటి ఆ భుజాలకి వాళ్ళు ఏం చేస్తున్నారంట? చందనాన్ని, చందన కుంకాన్ని లేపనంగా వేస్తున్నారు. అలా లేపనంగా వేయడం వల్ల వాళ్ళకి సంకర్షణుడి మీద ప్రేమ కలుగుతుంది. అలా మామూలుగా స్త్రీ పురుషుల మధ్యలో కలిగినటువంటి ఆకర్షణ లాగానే వాళ్ళకి కూడా ఆకర్షణ కలుగుతుంది. కానీ ఇది ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనము భౌతిక భావంతో అర్థం చేసుకుంటే అర్థం కానటువంటి ప్రేమ అనమాట. అంటే భగవంతుడికి భక్తులకి మధ్య ఉన్నటువంటి ప్రేమని మనం భౌతికత్వంతో అర్థం చేసుకోకూడదు, భౌతికమైనటువంటి లాజిక్తో మనం అర్థం చేసుకోకూడదు. అందుకనే రాధాకృష్ణుల మధ్య సంబంధాన్ని, గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, రాసలీలల్ని భౌతికవాదులు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది భౌతికమైనటువంటి ప్రేమ కాదు కాబట్టి. ఎందుకంటే భౌతికవాదులకి కామం మాత్రమే తెలుసు, ప్రేమ గురించి తెలియదు. అందుకనే వాళ్ళందరూ కూడా దాన్ని కామభావంలోనే, కామ క్రీడల్లాగానే ఆలోచిస్తారు వాటిని. అందుకనే కృష్ణుణ్ణి తప్పుపడుతుంటారు. కృష్ణుడు, మీ కృష్ణుడు ఇంతమందితోటి 16,108 మందిని భార్యలుగా పొందారు, ఎన్నో వేల మంది లక్షల మంది గోపికలతోటి ఆయన రాసలీలలు చేశారు, అలాంటి కృష్ణుడు మీకెట్లా ఆదర్శనీయుడవుతాడు అని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే మనకు కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, మనకి కూడా మన శాస్త్రాలలో ఇవ్వబడినటువంటి జ్ఞానం మనకు లేకపోవడం వల్ల, ఆధ్యాత్మిక ప్రేమకి భౌతిక ప్రేమకి మధ్య తేడా తెలియకపోవడం వల్ల, మనకి ఈ ధర్మం అనేటువంటిది తెలియకపోవడం వల్ల మనమేమనుకుంటున్నామంటే నిజమేనేమో, నిజమేనేమో వీళ్ళందరూ చెప్తున్నారు, ఎవరు లౌకికులు లేకపోతే అసురులు లేకపోతే నాస్తికులు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రచారానికి మనము కూడా లొంగిపోతున్నాము, మనం కూడా మన హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నాము, మనం కూడా మన భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం కూడా తప్పుగా పడుతున్నాము. సో దీనివల్లనే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము.
ఎప్పుడు మనకి జ్ఞానం వస్తుంది అని అంటే మనము గ్రంథాలను చదవాలి, ఆచార్యుల నుంచి శ్రవణం చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మనకు వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం రావడం వలన మనం అందరం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క నాగులు ఎవరైతే ఉన్నారో రాజపుత్రికలు అనమాట, వీళ్ళకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ అనమాట. సో ఇది భక్తులకి భగవంతుడికి మధ్య ఉండేటువంటి సంబంధం. ఓకే, నెక్స్ట్. సయేవ భగవానన్నంతో అనంత గుణార్ణవ ఆదిదేవ ఉపసంహృతామర్ష రోష వేగో లోకానాం స్వస్తయా ఆస్తే. సంకర్షణుడు అపరిమిత ఆధ్యాత్మిక గుణసాగరుడు కనుకని అనంత దేవుడని పిలువబడిను. అతడు దేవదేవునికి అభిన్నుడు. భౌతిక జగత్తు నందలి సకల జీవ సంక్షేమార్థమే అతడు తనకు తన కోపమును అసహిష్ణుతను అణుచుకొని తన లోకమును వసించుతున్నాడు. ప్రభు భాష్యం చదవండి. దక్షిణ భాష్యంపై శ్రీల ప్రభుపాద కీచి. అనంతేవుని ముఖ్య కార్యము ఈ భౌతిక సృష్టిని నశింపచేయుటయే. కానీ అతడు తన క్రోధమును అసహిష్ణుతను అణుచుకునుచుండును. భగవద్ధామమునకు వెదలుటకు బద్ధ జీవులకు మరొక అవకాశము నొచ్చుకుటకే ఈ భౌతిక జగత్తు సృష్టింపబడినది. కానీ జీవులలో అధిక శాతము అట్టి అవకాశమును వినియోగించుకున్నారు. సృష్టి అనంతరము వారు భౌతిక జగత్తుపై ఆధిపత్యము చెలాయించవలనండి తమ పూర్వ ప్రవృత్తిని తిరిగి ప్రదర్శించరు. బద్ధ జీవులు అట్టి కలాపములే అనంత దేవునికి కోపం కలిగించు. కనుకనే అతడు సమస్త భౌతిక జగత్తును నశింపచేయ కోరుచున్నారు. కానీ తాను దేవదేవుడు అయినందున అతడు మన ఎడ కరుణనుగొని తన క్రోధమును అసహిష్ణుతను అణుచుకొనను. ఆ విధముగా అతడు కేవలం కొన్ని మాటలే క్రోధమును ప్రదర్శించి భౌతిక జగత్తును లయింపచేయుచుండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజ్. సో ఇక్కడ గొప్ప లక్షణాన్ని తెలియజేస్తున్నారు. సంకర్షణుడికి చాలా గొప్పవాడు, ఎందుకంటే సంకర్షణుడు భగవంతుడి యొక్క విస్తారం. అలాంటప్పుడు భగవంతుడికి ఎన్ని గుణాలు ఉంటాయో అన్ని గుణాలు ఆయనకు ఉంటాయి, భగవంతుడికి ఎన్ని శక్తులు ఉంటాయో అన్ని శక్తులు ఆయనకు ఉంటాయి. అలానే కోపమైన ఆయనకి అంతే ఉంటుంది, ఓర్పు అయినా కానీ అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఉదాహరణకు చూడండి, మనము మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి ఏం చెప్తాడు, పలానా పని చెయ్యొద్దు అని చెప్పాడు అనుకోండి, కానీ ఆ పిల్లాడు వినలేదు అనుకోండి, ఏం చేస్తాడు తండ్రి, ప్రేమగా దగ్గర తీసుకొని చాలా ప్రేమగా చెప్తాడు, చేయకమ్మా అని చెప్తాడు. అయినా సరే అలానే చేశాడు అనుకోండి, మళ్ళీ రెండు మూడు సార్లు చెప్తాడు, మళ్ళీ అలానే చేశాడు అనుకోండి, కొంచెం కోపంగా చెప్తాడు, మళ్ళీ అలానే చేశాడు అనుకోండి, గట్టిగా రెండు కొడతాడు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకుని శిక్షించడానికంటే ముందు ఎన్నిసార్లైనా సరే ఓపిక పట్టి చాలా నెమ్మదిగా తన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ చెప్తూ ఉంటాడు. అలానే భగవంతుడు కూడా మనల్ని అందరినీ రక్షించాలి, మనల్ని అందరినీ కూడా సుఖంగా చూసుకోవాలి, మనం తప్పుదోవ పడుతున్నాం, కానీ తప్పుదోవ పడుతున్నటువంటి మనల్ని సరిదిద్దడం అనేటువంటిది తండ్రిగా భగవంతుడి యొక్క బాధ్యత. అందుకనే ఆయన తన కోపాన్ని ప్రదర్శించట్లేదు. కానీ మనం అలానే 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 మనం అనేక మార్లు అలానే మనం తప్పుదోవలోనే పడుతున్నాం అనుకోండి, అంటే మనం ఈ జన్మ ఎత్తాము, ఈ జన్మలో మళ్ళీ మనం భగవంతుడికి సరెండర్ అయిపోవట్లేదు, మళ్ళీ వచ్చే జన్మ ఎత్తుతాం. ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. భగవంతుడు ఇలా ఉండండి అని చెప్పి మనల్ని పంపించాడు, అందుకని మనకి మానవ జన్మ ఇచ్చారు, కానీ మానవ జన్మను మాత్రం మనం ఉపయోగించుకొని భగవంతుడి వైపే చూడలేదు. అంటే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించాము. ఊరుకుంటాడు ఒకసారి, సరే వీడు ఉల్లంఘించాడు, వీడికి ఇంకో అవకాశం ఇద్దాము అని చెప్పేసి ఈ శరీరంలో నుంచి తీసేసి ఇంకో శరీరంలో పడేస్తారు.
ఇంకో శరీరంలో పడేసిన తర్వాత కూడా మళ్ళీ మనం అలానే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలానే జరుగుతుంది. ఇలా అనేక ఐట్రేషన్స్ ఇలానే జరిగి 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 భగవంతుడు తన ఓపికని, తన తన యొక్క ప్రేమని, తన యొక్క కోపాన్ని అప్పటిదాకా దిగమింగుకొని ఇక లాభం లేదు, వీళ్ళందరినీ కూడా లయం చేసేసేయాలి అని చెప్పేసిన అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు ఆయన కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు లయం జరుగుతుంది. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా లయం అవ్వడానికి కారణం స్వయంగా సంకర్షణుడే. సంకర్షణుడు కోపాగ్ని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ యొక్క భౌతిక విశ్వం లయమైపోతుంది. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తున్నారు. జాయమానః సురాసురో రగ సిద్ధ గంధర్వ విద్యాధర ముని గణైర గణైరనవ ృతవిహ్వలలోచన సులలిత ముఖరి కామృతేనాప్యా యమానః స్వపార్షద విభుధ యూథ పతీనా పరిమ్లాన రాఘన వతులాసిఖామోధ మధ్వాసవేన మాధ్యం మధుకర వ్రాత మధుర గీత శ్రియం వైజయంతీం స్వాం వనమాలాం నీలావాస ఏక కుండలో హలక కుధి కృత సుభగ మందర భుజో భగవాన్ మహేంద్రో వారణేంద్ర ఇవ కాంచనీ కక్ష్యాముధార లీలో విభర్తి హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలుకసాగి, దేవతలు దానవులు బురగులు అనగా సర్పదేవతలు, సిద్ధులు గంధర్వులు విద్యాధరులు మునులు సంకర్షణ నిరంతరము స్తుతించుచుండురు. మద విహల్వుడైన అతని కమల నయనములు వికృత గతిని కలిగి ఉండును. దేవతాపతులకు స్వపార్షాదులను అతడు తన వాగామృతముచే ప్రసన్నలను గావించును. నీలవర్ణ వస్త్రములను ఒకే కర్ణకుండలమును దాల్చిన సంకర్షణుడు సుభగములు సుందరములు నైన భుజములచే వీపున నాగలను ధరించి ఉండును. ధవళకాంతితో ఇంద్రుని వలె గోచరించుచు అతని కటి ప్రదేశమున సువర్ణ మేఘలమును మెడలో నవతులసి దళములు కలిగిన వైజయంతి మాలను దాల్చి ఉన్నాడు. అమృతము వంటి తులసి సౌరభముచే మత్తిలిన మధురపములు మధురధ్వని చేయుచు చుట్టూ తిరుగుట వలన ఆ మాల మరింత శోభాయమానమగుచుండును. ఈ ప్రకారం అతడు అత్యుధారమకు లీలను కావించుచుండెను. హరే కృష్ణ. ఇంకా సుఖదేవ గోస్వామి అనంత దేవుడి యొక్క వర్ణన చేస్తున్నారు. ఇంకోటి చూడండి, ఇక్కడ అనంత దేవుడి యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నారు. చూడండి, దేవతలు దానవులు ఉర్రగులు సిద్ధులు గంధర్వులు విద్యాధరులు మునులు సంకర్షణని నిరంతరం స్తుతిస్తూ ఉంటారు. సో ఈవెన్ మనకి చూస్తే కుమారగణం, కుమారగణానికి కూడా స్వయంగా భగవానుడే జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కుమారగణము నారదుల్లాగా బ్రహ్మదేవుడి నుంచి జ్ఞానం పొందలేదు.
నారదుడు ఏ విధంగా అయితే స్వయంగా భగవంతుడి నుంచి శ్రీకృష్ణ భగవాను నుంచి జ్ఞానాన్ని పొందారు, అంటే ఏ విధంగా అయితే కారణోదక సాయి విషయం నుంచి జ్ఞానాన్ని పొందారు, ఆ విధంగా కుమారగణము స్వయంగా సంకర్షణ నుంచి జ్ఞానం పొందడం అనేటువంటిది జరిగింది. సో అది కూడా మనకు త్వరలో రాబోయే స్కందాల్లో వస్తుంది. సో ఏ విధంగా కుమారగణం సంకర్షణను కలుసుకున్నారు, సో సంకర్షణ ద్వారా ఏ విధంగా జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయం మనకి రాబోయే ప్రభుజీ. బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు కదా ప్రభుజీ కుమారగణం అంటే. ఎస్ ఎస్ మానస పుత్రులు. సో ఈ ఈ మానస పుత్రులు అయినటువంటి కుమారగణం కూడా స్వయంగా బ్రహ్మదేవుడి నుంచి జ్ఞానం కాదు, వాళ్ళు స్వయంగా భగవాను నుంచి జ్ఞానం పొందారు. అందుకని కుమార సాంప్రదాయం అనేటువంటిది సపరేట్ గా ఇంకొక సాంప్రదాయం ఉంది. ఓకే, సో ఎవరైతే స్వయంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొందుతారో వాళ్ళ పేరు మీద ఒక సాంప్రదాయం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు చూస్తే ఎంత గొప్ప వాళ్ళైనా సరే, భక్తులైనా సరే, కృష్ణుడితోటి కృష్ణుడికి పూజ చేసే స్థాయికి రాలేరు వాళ్ళు, కృష్ణ భక్తులు అయ్యే స్థాయికి రాలేరు. భగవంతుడి యొక్క విస్తారాలకి లేకపోతే అవతారాలకి పూజలు చేసే భక్తి స్థాయి వరకే రాగలుగుతారు. స్వయంగా కృష్ణుడి స్థాయికి, కృష్ణుడి యొక్క భక్తి చేసే స్థాయికి ఎవరు రాలేరు. అందుకనే కృష్ణుడు దేవాదిదేవుడుగా ఒప్పుకుంటారు కానీ కృష్ణ భక్తిలోకి రారు. కృష్ణుడికి భక్తి చేయాలి అని అంటే కృష్ణ భక్తి అనేటువంటిది ప్రేమతో కూడుకున్నటువంటిది. అందుకనే చాలా దేవాలయాల్లో కూడా కృష్ణుడి అర్చన రాధారాణితోటి కలిపి చేయటం అనేటువంటిది చాలా అరుదు. కానీ మనకు ఓన్లీ ఇస్కాన్ టెంపుల్లోనే కృష్ణుడికి రాధారాణికి యొక్క అర్చా విగ్రహాలకి పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది ఎవరికి అర్థమయ్యేటువంటి భావం కాదు అది. ఇంకోటి అది అలాంటి అర్చన చెయ్యాలి అని అంటే దానికి పాంచరాత్రిక విధానం కాదు కావాల్సింది. అలాంటి అర్చనకి కావాల్సింది ప్రేమభావం. సో ప్రేమభావంతో చేసేటువంటి అర్చన వేరు, పాంచరాత్రిక విధానంతో చేసేటువంటి అర్చన వేరు. సో అందుకనే మనకి చూస్తే శ్రీ సాంప్రదాయంలో వాళ్ళ యొక్క అర్చా విధానం వచ్చేసి పాంచరాత్రిక అర్చా విధానం. శ్రీ సాంప్రదాయం వాళ్ళు ఓన్లీ ఎందుకు కృష్ణుణ్ణి పూజించరు అని అంటే కృష్ణుణ్ణి పూజించడానికి వాళ్ళకి అంటే కృష్ణుడి దేవాదిదేవుడిగా వాళ్ళు నమ్ముతారు, కృష్ణుణ్ణి భగవంతుడిని నమ్ముతారు. కానీ వాళ్ళ అర్చన విష్ణువుకి ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళు పాంచరాత్రిక విధానంలో అర్చన చేస్తారు. కృష్ణుడికి అర్చన చేయాలి అని అంటే ప్రేమభావంతో చేయాలి. ఓన్లీ ఇస్కాన్ లో మాత్రమే కృష్ణుడికి ప్రేమభావంతో అర్చన అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మనం చూస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా స్వయంగా కృష్ణుడికే పూజ చేసేటువంటి, కృష్ణుడికే అర్చన చేసే లెవెల్లోకి వాళ్ళు ఇంకా రాలేదు. అందుకని వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విస్తారాలకు చేస్తూ ఉంటారు. ఇక్కడ సంకర్షణుడికి చేస్తున్నారంటే అందరూ కూడా, మునులతో సహా అందరూ కూడా. అలా చేస్తున్నప్పుడు ఆ సంకర్షణుడు ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కమల నయనములు వికృత గతిని కలిగి ఉండును. అంటే ఆయన వికృత గతి అంటే ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు, ఆపోజిట్ సైడ్ అనమాట, అలా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆ తర్వాత దేవతాపతులకు స్వపార్షదులను అతడు తన వాఘామృతమచే ప్రసన్నులను గావించును. ఇక్కడ చూడండి ఒక విషయం చెప్పారు, దేవతాపతులకు స్వపార్షదులను, స్వపార్షదులు పార్షదులు అంటే ఎవరు? పార్షదులు దేవదేవుని దగ్గర ఉండే భక్తులు. దాని తర్వాత భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకులు. ఓకే, సో భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవ, మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులమే, కానీ భగవంతుడికి ఆంతరంగిక సేవకులమేం కాదు మనం. ఓకే, మనము సేవ చేస్తాం కానీ మనం గర్భగుళ్ళోకి రాణిస్తారా మనల్ని టెంపుల్లోకి వెళ్తే? రానిరు, ఇంత దూరం నుంచి దర్శనం చేసుకోవడమే. మహా అయితే మనం బయట ప్రసాదం పంచుతుంటే ప్రసాదంలో పంచమని చెప్తారు, లేకపోతే కీర్తన జరుగుతుంటే అందరికీ ఏమైనా ఏర్పాట్లు చేయమంటే చేయమని చెప్తారు భక్తులందరికీ. కానీ మనం స్వయంగా గర్భగుళ్ళోకి వెళ్ళి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి మనము డెకరేషన్ చేయడానికి అంటే అలంకరణ చేసేటువంటి సేవ ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు ప్రభుజీ, అది రావాలంటే బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాం, అది రావాలంటే మనం పార్షదులు అవ్వాలి, పార్షదులు అవ్వాలి మనం. ఓకే,
ప్రభుజీ ఢిల్లీలో అక్కడ భగవద్గీత భాగవతం క్లాస్ అయ్యేటప్పుడు కనీసం వాలంటరీ కూడా చేయడానికి వాళ్ళ వదలలేరు. అది వాళ్ళు సామాన్యమైన చెప్పేసి విషయం కదా, అంత ఈజీ కాదు మాతాజీ. సేవ దొరకడం అనేది ఈజీ కాదు. ఇంకా స్వపార్షదుల లెవెల్ అంటే భగవంతుడి యొక్క స్వపార్షదులు అంటే భగవంతుడికి ఇంకా దగ్గరగా ఉండి ఆంతరంగిక సేవలు చేసేటువంటి వాళ్ళు, అంటే భగవంతుడికి అలంకరణ చేసేటువంటి వాళ్ళు, భగవంతుడికి పూమాలలు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు, చేసి భగవంతుని మెడలో వేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని స్వపార్షదులు అంటారు. ఇక్కడ సంకర్షణుడి యొక్క స్వపార్షదులు ఎవరట? దేవీ దేవతలు. అంటే మనం అనుకుంటాం దేవీ దేవతలే ఇంకా అందరికంటే టాప్, దేవీ దేవతలను పూజిస్తే మనకు అంత లాభం వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవీ దేవతలు కూడా సంకర్షణుడి యొక్క స్వపార్షదులు, అంటే సేవకులు అన్నమాట. సో ఆ విషయం మనకి అర్థం కావాలి. అయితే ఈ స్వపార్షదులతోటి స్వపార్షదులను కూడా ఆయన ప్రసన్నం, అంటే భక్తులను ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది భగవంతుడికి సంతోషం. అందుకనే భక్తులందరూ కూడా ప్రసన్నం కలిగేటువంటి పరిస్థితిని కలిగేస్తారు. ఎప్పుడు భక్తులు ప్రసన్నులు అవుతారు? ఎప్పుడు భక్తులు ప్రసన్నులు అవుతారంటే భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి అవకాశం కలిగినప్పుడు ప్రసన్నులు అవుతారు కదండి. అందుకనే ఇక్కడ సంకర్షణుడు దేవీదేవతలకి ప్రసన్నతను కలిగిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నట్టు? సంకర్షణుడు తనకి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని, తనకి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని దేవీదేవతలకి ఇస్తున్నాడు. అలా ఇవ్వడం వల్ల దేవీదేవతలు ప్రసన్నులు అవుతారు. ఓకే, సో ఆ విధంగా ప్రసన్నులను చేస్తున్నారు. నీలివర్ణ వస్త్రమును ఒకే కర్ణకుండలమును దాల్చిన సంకర్షణుడు సుభగములు సుందరములు అయినటువంటి భుజములచే వీపున నాగలిని ధరించి ఉండును. సంకర్షణ భగవానుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వీపున నాగలి ఉంటుందంట, నీలివర్ణమైనటువంటి వస్త్రాలు. మనం కృష్ణుడు చూస్తే కృష్ణుడు ఎలాంటి వస్త్రాలను కట్టుకుని ఉంటారండి? మనకి ఇంతకుముందు విష్ణు యొక్క వర్ణన వచ్చినప్పుడు, కృష్ణుడి యొక్క వర్ణన వచ్చినప్పుడు కృష్ణుడు బ్రహ్మ సమేతలో చెప్తారు, బ్రహ్మదేవుడు ఎలాంటి వస్త్రాలను కట్టుకుని ఉంటారు? పసుపు రంగు బట్టలు, పీతాంబర పీత వర్ణాన్ని కట్టుకుని ఉంటారు. సంకర్షణుడు నీలవర్ణాన్ని కట్టుకుని ఉంటారు. సంకర్షణుడికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్న తేడా, సంకర్షణుడికి శ్రీకృష్ణ భగవానుడికి తేడా ఏం లేదు. స్వయం ప్రధాన విస్తారం అనమాట. యాక్చువల్ గా ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నటువంటి అవతారాలన్నిటికీ కూడా మూలం సంకర్షణుడు. ఈ భౌతిక విశ్వంలో ఈ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ యొక్క వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటి అవతారాలన్నిటికీ కూడా మూలము స్వయంగా సంకర్షణుడు. ఓకే, ఆ సంకర్షణుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆ సంకర్షణుడు నీలవర్ణంలో వస్త్రాలను ధరించి ఉంటారు. ఈ సంకర్షణుడే మనము బలరాముడిగా గుర్తిస్తాం. ద్వాపరయుగంలో బలరాముడిగా గుర్తించడం అనేటువంటి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తారమైనటువంటి బలరాముడు ఆయన యొక్క ఆయన సహచరుడుగా, ఆయన యొక్క సోదరుడుగా బలరాముడుగా రావడం అనేటువంటి జరిగింది సంకర్షణ. ధవళ కాంతితో ఇంద్రుని వలె గోచరించుచు అతడు కటి ప్రదేశమున సువర్ణ మేఖలమును మెడలో నవ తులసి దళములను కలిగినటువంటి వైజయంతి మాలను దాల్చి ఉన్నాడు. ఓన్లీ భగవంతుడు మాత్రమే వైజయంతి మాలను ధరించగలడు, వేరే ఎవ్వరికి వైజయంతి మాల ఉండదు. ఎంత గొప్ప దేవీ దేవత అయినా సరే వైజయంతి మాలను ధరించరు. సో ఓన్లీ భగవంతుడు మాత్రమే వైజయంతి మాలను ధరించి ఉంటాడన్నమాట. ఇంకా తులసీ దళాలతో చేయబడినటువంటి హారాన్ని కూడా ధరించి ఉన్నారు. సో అది భగవంతుడి యొక్క వర్ణనలో తెలియజేస్తున్నారు. అలాంటి ఒక వైజయంతి మాలని, తులసీ దళాల యొక్క మాలని ధరించి ఉన్నటువంటి భగవానుడి గురించి మ్యూట్ చేయండి రమేష్ కుమార్. హరే కృష్ణ. సో అలాంటి వైజయంతి మాలని దాల్చి అమృతము వంటి తులసీ సౌరూహమునే మత్తిల్లినటువంటి మధుపములు మధురధ్వని చేయుచు చుట్టూ తిరుగుట వలన ఆ మాల మరింత శోభాయమానముగా ఉండును. అంటే పువ్వుల యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే తుమ్మిదల పువ్వుల దగ్గరికి వెళ్తాయో పువ్వుల యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఏ పువ్వు మనం యాక్చువల్గా భగవంతుడికి ఆఫర్ చేయాలి, పువ్వులని ఆఫర్ చేయాలి. మనం భగవంతుడికి పువ్వులను ఆఫర్ చేయాలంటే మనం ఏం చేస్తాము? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం సేవాపరాధం చేయకుండా భగవంతుడి యొక్క అర్చన చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. మరి సేవాపరాధం చేయకుండా భగవంతుడికి సేవ చేయాలి అని అంటే భగవంతుడికి అర్పించేటువంటి పూలలో సుగంధం ఉండాలి.
సువాసన లేనటువంటి పువ్వులని భగవంతుడికి అర్పిస్తే ఆ అర్చన సేవాపరాధం అయిపోతుంది. అంటే స్మెల్ లేనటువంటి. మరి మరి మనం పూలను కోయడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, పూలను కోసేటప్పుడు ఈ పువ్వుకి స్మెల్ ఉందా లేదా అని చెక్ చేస్తామా? మనం వాసన చూడొచ్చా? లేదు ప్రభుజీ, చూడకూడదు. మనం వాసన చూడకూడదు. మనం వాసన చూస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మనం భగవంతుడికి అర్పించడానికి అంటే ముందు మనం ఎంగిల్ చేసేసినట్టు. ఓకే, మనము భగవంతుడికి అర్పించేటువంటి ప్రసాదాన్ని మనం ఎంగిల్ చేస్తే అది మనకు ప్రసాదం అవుతుంది. మన ప్రసాదం భగవంతుడికి పెట్టినట్టయితే భగవంతుడి ప్రసాదం మనం తిన్నట్లు అవ్వదు. అదేవిధంగా భగవంతుడికి అర్పించేటువంటి పూలను కూడా మనం ముందే వాసన చూసేయకూడదు. అందుకని ఇప్పుడు చూడండి, పూరి జగన్నాథ్ టెంపుల్లో అక్కడ వాళ్ళకి భగవంతుడికి అర్పించేటువంటి ప్రసాదాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ నోటికి ముక్కుకి కూడా వాళ్ళు గుడ్డను కట్టుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క తినుబండారాలు ఏదైతే పదార్థాలు వాళ్ళు తయారు చేస్తున్నారో వాటి వాసనను కూడా వాళ్ళు పీల్చకూడదు భగవంతుడికి అర్పించక ముందు. సో అదేవిధంగా ఈ పూలు కూడా సుగంధం వస్తున్నాయా లేదా భగవంతుడికి అర్పిస్తే మరి ఈ పూల వల్ల మనకి సేవాపరాధం కలగకుండా ఉంటుందా లేదా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఏ పూల దగ్గరకైతే తుమ్మిదలు అట్రాక్ట్ అవుతాయో ఆ పూలు సుగంధం సుగంధాన్ని కలిగి ఉంటాయి. తుమ్మిదలు సుగంధం లేనటువంటి పూల మీద వాలవు, సుగంధం ఉన్నటువంటి పూల మీదనే వాలుతాయి. కాబట్టి మనకి అదొక ఇండికేషన్. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడు వేసుకున్నటువంటి పూమాల ఏదైతే ఉందో ఆ పూమాల చుట్టూ కూడా తుమ్మిదలు ఝుంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. అంటే అంత సుగంధాన్ని ఇస్తున్నాయి అన్నమాట ఆ మాలలు. ఓకే, దానివల్ల ఇంకా ఆయన అందం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుడు లీలల్ని చేస్తూ ఉంటారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. మీరు తొమ్మిదిలో వాళ్ళే ఫ్లవర్స్ ని ఆవేదన చేసింది రామాయణంలో, మరి శబరి ఎంగిలి రేగిపళ్ళు రాముడికి ఇస్తే కదా రోజు, చూసిన తర్వాత. మంచి ప్రశ్న అడిగారు. అది శబరి యొక్క భావం ఇంపార్టెంట్. ఓకే, శబరి స్టేజ్ లో మన భావం లేదు. భావ స్టేజ్ కి వెళ్ళినటువంటి లేకపోతే ప్రేమ స్టేజ్ లో ఉన్నటువంటి భక్తులతోటి మన భక్తిని కంపేర్ చేయకూడదు. ఓకే ప్రభు, సో మనం దాన్ని ఉదాహరణగా తీసుకోకూడదు. ఆయన చేస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి నేను కూడా ఎంగిల్ చేసి పెట్టకూడదు. ఆమె ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తురాలు. మనం కూడా ప్రేమ స్థాయికి వెళ్తే మనకి విధి విధానాలు ఏవి అవసరం లేదు. ఓకే ప్రభుజీ, సో ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కూడా భగవంతుడి కోసమే ఆమె జీవితం మొత్తం కూడా భగవంతుడి కోసమే ఎదురు చూస్తూ ఉంది శబరి. ఆమెకి ఒక ఋషి చెప్తారు, ఆయన అంతకు ముందు యుగంలోనే ఆమెకి చెప్తారు, త్రేతాయుగంలో నేను రాముడుగా నీ దగ్గరకు వస్తాను అని చెప్తారు. అప్పటి నుంచి ఆమె రాముడి కోసమే ఎదురు చూస్తుంది. ఓకే, సో ఇంకా ఆమె మనసులో రాముడు తప్ప వేరే ఎవరూ లేరు. సో ఆమె ఉన్నటువంటి భావ స్టేజ్ వేరు. ఒక్కసారి తను అతిగా ప్రేమించినటువంటి వ్యక్తి కనిపిస్తే ఒక్కసారి ఏమైపోతుంది? సో ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి కనిపించినటువంటి ఆమెకి వెంటనే ఏమైపోతుంది? ఇంకా ఆమె ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాకుండా చివరికి ఆ విధంగా చేసింది. అంతేగాని ఆమెతో మనం కంపేర్ చేసుకుని మనం కూడా అలానే చేయాలి అనుకుంటే అది తప్పు అనమాట. ఓకే హరే కృష్ణ, ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ ప్రభుజీ.